హాయ్ ఫ్రెండ్స్, 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ భూమి మీద ఎన్నో రకాల జీవరాశులు ప్రాణం పోసుకున్నాయి. మానవ సమాజం కూడా పరిణామం చెందుతూ ఈ భూమి మీద మనుగడ సాగిస్తోంది. ఆ మానవ సమాజం ఇప్పుడు అంతరిక్ష రహస్యాల్ని ఛేదించేందుకు కూడా సిద్ధమైపోయింది. కానీ ఈ రోజుకి భూమి లోపల ఏమున్నాయో మనకి పూర్తిగా తెలియదు. ఇప్పటి వరకు ఈ సృష్టి రహస్యాలు మనకు తెలిసింది 5% మాత్రమే. ఈ 5%లోనే రకరకాల వింతలు విశేషాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక మనకు తెలియని 95% ఇంకెన్ని రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయో ఎవరికి తెలుసు? వాటి గురించి తెలుసుకోవడం కూడా అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు. పైనుండి కనిపించేది ఒకటిగా, వాటి రహస్యాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే మనకు దొరికే సమాచారం మరొకటిగా ఉంటుంది. ఒక గ్రహానికి సంబంధించి కాస్మిక్ చిత్రం చూస్తే గనక అంతరిక్ష విషయాల మీద ఆసక్తి ఉన్నవారు దాని టొపోగ్రఫీ గురించి తేలిగ్గానే చెప్పగలరు. కానీ ఆ చిత్రాల వెనక ఉన్న అసలు విషయాల్ని తెలుసుకోవటంలోనే అసలు సమస్య తలెత్తుతుంది. ఇప్పటి వరకు మానవ సమాజం గ్రహాల ఉపరితల అంశాల గురించి చాలానే అధ్యయనాలు చేసింది. వాటి ఆధారంగా చాలా రకాల సిద్ధాంతాలు రూపుదిద్దుకున్నాయి. ఈరోజు వీడియోలో సౌర మండలంలోని గ్రహాలన్నిటి గురించి, వాటి బేసిక్ కాస్మిక్ బాడీల ఇంటర్నల్ జియోగ్రఫీ గురించి తెలియజేయబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సౌర మండలానికి ఒక రూపమిచ్చిన సూర్యుడితో మొదలు పెట్టుకుందాం. సూర్యుడి గ్రావిటేషన్ శక్తి కారణంగానే ఈరోజు సౌర వ్యవస్థ సక్రమంగా నడుస్తోంది. సూర్యుడు ఒక నక్షత్రం. ఇందులో ఎక్కువగా హైడ్రోజన్, హీలియం, ప్లాస్మా లాంటి పదార్థాలతో కలిసి తయారైంది. అనేక పరిశోధనల ప్రకారం సూర్యుడి లోపలి భాగం గురించి మాట్లాడుకుంటే సూర్యుడి రేడియస్లో 25% ఆ భాగం ఆక్రమించుకుని ఉంటుంది. సూర్యమండలం వేడి ప్రదేశం అని మనకు తెలుసు. అక్కడ వేడి గురించి చెప్పుకోవాల్సి వస్తే దాదాపు 2 కోట్ల డిగ్రీ సెల్సియస్ వేడి ఉంటుంది. అంతేకాదు, సూర్యుడిలో అనంతమైన హైడ్రోజన్ కూడా ఉంది. అది నిరంతరం హీలియంగా మారుతూనే ఉంటుంది. ఈ పరిణామం తర్వాత చాలా శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి నుంచి విడుదలయ్యే ఒత్తిడి తగ్గించుకోవడానికి 170,000 సంవత్సరాల సమయం పడుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత అందులో ఉండే పదార్థాలు బయటికే స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. దీన్నే ఫోటోస్పియర్ అంటారు. ఈ ఫోటోస్పియర్ దాదాపు 500 కిలోమీటర్ల మేర లేయర్లుగా ఏర్పడుతుంది. దీన్ని బట్టే దాని రూపాన్ని మనం అంచనా వేయొచ్చు. ఈ ఫోటోస్పియర్ ఇంకొన్ని 1000 సంవత్సరాలు ప్రయాణించాక ప్లాస్మా సోలార్ లేయర్స్ సూర్యు నుండి బయటకు వచ్చేస్తాయి. సోలార్ వెండి రూపంలో బయట సౌరమండలం అంతా వ్యాపిస్తుంది. ఆ తర్వాత సూర్యుడి యొక్క ఇంటర్నల్ టోపోగ్రఫీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడికి దగ్గరగా ఉండే మెర్క్యూరీ దగ్గరికి వెళదాం. డెన్సిటీ విషయంలో భూమి తర్వాత మొత్తం సౌర వ్యవస్థలోనే డెన్సియెస్ట్ గ్రహం మెర్క్యూరీనే. రీసెంట్ స్టడీలో తేలిన విషయం ఏంటంటే సౌర వ్యవస్థలో అత్యధిక భాగం అయన్ ఉన్న గ్రహం మెర్క్యూరీ. దీన్ని బట్టి మెర్క్యూరీ లేని ఇన్నర్ కోర్లో లిక్విడ్ కాకుండా సోలిడ్ కోర్ ఉందని, దీనికి 4 వైపులా ఔటర్ కోర్ మ్యాంటిల్ లిక్విడ్ ఫామ్లో ఉందని శాస్త్రవేత్తల అంచనా. మెర్క్యూరీ చాలా చిన్న గ్రహం. దీని క్రస్ట్ కూడా చాలా పలచగా ఉంటుంది. అందుకే మెర్క్యూరీలోని వాతావరణం అదే రీతిలో ఉండటం కొంచెం కష్టమైన పని. ఒకవేళ బయటవైపు అదే రీతిలో ఉన్నా సూర్యుడి వేడి దాని రూపాన్ని మార్చేస్తుంది. సౌర మండలంలోని మరో వేడి గ్రహం వీనస్. ఈ గ్రహం మీద వేడి 450 డిగ్రీ సెల్సియస్గా ఉంటుంది. వీనస్లో కూడా భూమి లాంటి లోపల వైపు ఒక కోర్ ఉంటుంది. ఆ కోర్ చుట్టుపక్కల వీనస్ అంచులు చాలా సోలిడ్గా ఉంటాయి. వీనస్ వాతావరణంలో 93% కార్బన్ డైఆక్సైడ్, 3% నైట్రోజన్తో పాటు అతి ప్రమాదకరమైన గ్యాసెస్ కూడా అక్కడ ఉన్నాయి. 1 నిమిషం పాటు వీనస్ మీద ఉన్నా బ్రతకడం కష్టం. ఇక ఇప్పుడు భూమి గురించి మాట్లాడుకుందాం. భూమి లోపల ఏముందో మనం చిన్నప్పటి నుండే పుస్తకాల్లో చదువుకుంటూ ఉన్నాం. భూమి పైభాగాన క్రస్ట్, ఆ తర్వాత మ్యాంటిల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ ఉంటాయి. ఇక కొత్తగా భూమి లాంటి ప్రదేశం ఆవిర్భవించబోతుందని చెప్పుకునే మార్స్ గురించి మాట్లాడుకుందాం. మార్స్ మొత్తం అయన్, నికెల్, సల్ఫర్తో నిండి ఉంది. ఈ పదార్థాల కారణంగానే ఈరోజు వరకు ఈ గ్రహం మీద ఎలాంటి వాతావరణం ఏర్పడలేదు. ఈ గ్రహం యొక్క లోపలి భాగం చాలా కఠినంగా ఉంటుంది. అందుకే అంత త్వరగా మార్పుకు లోను కాదు. అందుకే మార్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా బలహీనంగా ఉంటుంది. భూమితో పోల్చినప్పుడు దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0.01%. అందుకే దీని మీద ఈ రోజు వరకు ఎలాంటి వాతావరణం ఏర్పడలేదు. మార్స్ మ్యాంటిల్ పూర్తిగా సోలిస్కేట్, ఆక్సిజన్, ఇతర మినరల్స్తో నిండి ఉంది. వాటి టెక్టానిక్ పలకల్లో అంత కదలికలు కూడా ఉండవు. భూమి లోపలి పొరల్లాంటి పదార్థాలు ఇక్కడ లేనేలేవు. మార్స్లోని భూమి ఈ రోజుకి చాలా బాగుంది. ఈ గ్రహం యొక్క కోర్ మ్యాంటిల్ కారణంగానే ఆ గ్రహంలోని పొరలు అలా ఉన్నాయి. ఇప్పుడు సౌర మండలంలోని అతిపెద్ద గ్రహం జూపిటర్ గురించి చెప్పుకుందాం. ఇది అతిపెద్ద గ్రహం అయినా ఇందులో ఉపయోగపడే పదార్థాలు ఏమీ లేవనే చెప్పాలి. వీటితో పాటు జూపిటర్లో ఎలాంటి మ్యాంటిల్ కూడా లేదు. అంతేకాదు, జూపిటర్ ఎలాంటి కోర్తో తయారైందో ఈ రోజు వరకు ఎవరికీ తెలియదు.
ఈ గ్రహం గురించిన విశేషాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. ఈ విషయం మీద అనేక ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ శాస్త్రవేత్తలు మాత్రం జూపిటర్ వాతావరణంలో 98% హైడ్రోజన్ ఉంది. ఇది అత్యున్నత ఉష్ణోగ్రత స్థితికి చేరుకున్నాక ఒక మెటాలిక్ రూపంలోకి మారిపోతుంది. రెండు రూపాల్లో ఇది కనిపించే అవకాశం ఉంది. వీటి ఆధారంగా జూపిటర్ కోర్ లిక్విఫైడ్ మెటాలిక్ హైడ్రోజన్గా తయారయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చాలా శక్తివంతంగా ఉంది. ఇప్పటికున్న సమాచారం ఇదే, అందుకే దీన్ని నమ్మాలి. భవిష్యత్తులో ఎలాంటి సమాచారం అందుబాటులోకి వస్తుందో వేచి చూడాల్సిందే. అతి చల్లని గ్రహం యురేనస్. దీనికి తోడు అన్ని వైపులా మంచుతో నిండిపోయి ఉంది. అలాగని మీరందరూ ఊహించుకునే చల్లచల్లని మంచు కాదు ఇది. అమ్మోనియా, మీథేన్, నీళ్లతో మిళితమైన ప్రమాదకరమైన మంచు ఇది. కాసేపు ఇక్కడ ఉంటే ప్రాణాలు కోల్పోతారు. ఇక్కడ చలిని తట్టుకోవడం చాలా కష్టమైన పని. అందుకే ఇప్పటి వరకు దీని గురించి తక్కువ సమాచారమే పొందగలిగారు. ఎందుకంటే ఈ గ్రహానికి సమీపంగా ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ని పంపడం గగనమే. ఇక చివరిగా నెప్ట్యూన్ గురించి మాట్లాడుకుందాం. దీని కో చాలా బలమైన పదార్థాలతో నిండి ఉంది. ఇవి ఎంత శక్తివంతమైనవి అంటే దాదాపు ఇవి భూమితో సమానమైన బరువును కలిగి ఉంటాయి. నెప్ట్యూన్ మ్యాంటిల్ కూడా నీరు, అమ్మోనియా, మీథేన్తో నిండి ఉంది. ఈ గ్రహం యొక్క మ్యాంటిల్ బరువు భూమి బరువులో సగం ఉంటుంది. పైగా ఇక్కడ చాలా ఎక్కువగా గాలులు కూడా వీస్తూ ఉంటాయి. వీటితో పాటు ఇక్కడ అనేక రత్నాలు కూడా ఉండి ఉంటాయని అంటూ ఉంటారు. ఇది నిజమో కాదో మరెప్పుడైనా వివరంగా మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.